Hello, hi dear Alpha Community members. Do the best practice with Alpha Community for the advanced digital marketing in Telugu. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫౌండేషన్ కావచ్చు లేదంటే కాన్సెప్ట్స్ కావచ్చు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలి, జాబ్ మార్కెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, వి విల్ కవర్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ అడ్వాన్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఆల్ఫా కమ్యూనిటీ సెషన్స్. దెన్ వై టు లైట్ లెట్స్ గెట్ ఇన్ టు ది సెషన్. దీస్ సెషన్స్ డిజైన్డ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఆస్పిరెంట్స్. సో నౌ వీఆర్ ఇన్ ద మాడ్యూల్ వెబ్సైట్ క్రియేషన్. సో వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ జీరో కోడింగ్ వెబ్సైట్. సో ఈ జీరో కోడింగ్తో మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేస్తామో అందులో ప్రీవియస్ సెషన్స్ ఒకసారి చూడండి. సో యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. టుడే వీఆర్ ఇన్ ద మాడ్యూల్ అబౌట్ ద ఎలిమెంటర్. ఎనీ వెబ్సైట్ అయినా మనం క్రియేట్ చేయాలి అంటే సో ఎలిమెంటర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఎలిమెంటర్ ఇంపార్టెంట్ రైట్? సో వెబ్సైట్కి సంబంధించిన స్టైలింగ్ కావచ్చు, వెబ్సైట్కి సంబంధించిన యూఐ యుఎక్స్ కావచ్చు, ఈజీ టు ఎడిట్ కావచ్చు, వాట్ ఎవర్ ద థింగ్స్, మనము ఎలిమెంటర్ అనే ఒక ప్లగిన్తో వర్డ్ప్రెస్ వెబ్సైట్ని, ఆర్డినరీగా ఉన్న ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్ని ఎక్స్ట్రాఆర్డినరీగా మనం డిజైన్ చేయొచ్చు. దట్స్ వై వీఆర్ యూజింగ్ ద ఎలిమెంటరీ. సో వాట్ ఈస్ ద ఎలిమెంటర్? Elementor is a leading drag and drop page builder plugin for WordPress, enabling users to create stunning custom web pages without coding. Elementor తో మనము ఎటువంటి వెబ్సైట్ అయినా కానీ సో ది బెస్ట్ గా మనం క్రియేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఏ సో పేజ్ బిల్డర్ ఫర్ ద WordPress. ఓకే, వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ ప్లగిన్ సో ఫర్ ది WordPress విచ్ వీ ఆర్ యూజింగ్ ద పేజ్ బిల్డర్. నేను మీకు ఈ వెబ్సైట్ చూపిస్తున్నాను చూడండి. ఇట్ ఈస్ ఏ రెస్టారెంట్ రిలేటెడ్ వెబ్సైట్. ఓకే, సో బీబీక్యూ ప్లేస్. వెబ్సైట్కి సంబంధించిన విజువల్స్ ఇంత క్యాప్టివేట్గా ఉండొచ్చు లేదంటే ఇంత డిజైనింగ్ అనేది ఇలా క్యాప్టివేట్గా ఉండటానికి వాట్ ఈస్ ద రీజన్? దిస్ వెబ్సైట్ బిల్డ్ ఇన్ ఎలిమెంటర్ ప్లగిన్. ఎలిమెంటర్ ప్లగిన్తో మనకి ఈ స్టైలింగ్ అంతా మారిపోతుంది, వెబ్సైట్ రెస్పాన్సివ్గా ఉంటుంది, ఇమేజెస్ని ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. మీరు ఈ కలర్ చేంజ్ చేయాలంటే యూ కెన్ ఆల్సో ఈజీలీ చేంజ్ ద కలర్. ఓకే, చాలా స్మూత్ అప్లికేషన్ ఉంటుంది. వన్స్ ఒకసారి ఇవన్నీ మనకి ఎలిమెంటర్ అనేదంతా వస్తుంది. ఎలిమెంటర్ని ఎలా ఎడిట్ చేయాలి అనేది సో ఆన్గోయింగ్ సెషన్స్లో మనం తెలుసుకుంటాము. సో ఎలిమెంటర్తో బిల్డ్ చేసిన వెబ్సైట్ అనేది సూపర్ రెస్పాన్సివ్గాను సూపర్ క్యాప్టివేటింగ్గాను డిజైనింగ్ లేయర్స్ కావచ్చు, ప్లగిన్స్ కావచ్చు, యూజర్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది. కీ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్. ఎలిమెంటర్స్తో మనకి కీ ఫీచర్స్ ఏముంటాయంటే విజువల్ ఎడిటింగ్ రైట్. సో విజువల్స్ని ఈజీగా మనం ఎడిట్ చేయగలుగుతాము. వాట్ కైండ్ ఆఫ్ ద విజువల్స్ అనేది మీరు అడగవచ్చు. దీస్ ఆర్ ద విజువల్స్ రైట్. సో ఇక్కడ మనకి ఈ డిషెస్ ఉంది కదా, సో ఈ డిషెస్ని మనము ఈ ప్లేస్లో నేను వేరే ఇమేజ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను, అలాగే ఇక్కడ ఉన్న ఈ వీడియోని వేరే వీడియోని చేంజ్ చేయాలనుకుంటున్నాను రైట్. సో ఈజీగా నేను ఈ విజువల్ ఎడిటింగ్ అనేది చేయొచ్చు. అబ్సల్యూట్లీ జీరో కోడింగ్. మీరు ఈ వెబ్సైట్ని క్రియేట్ చేసేటప్పుడు అసలు కోడింగ్ అనేది యూజ్ చేయరు. వీ కెన్ సే సో విజువల్ ఎడిటింగ్ అనేది చాలా సింప్లిఫైగా ఉంటుంది సో విత్ ది ఎలిమెంటర్ ప్లగిన్. ద నెక్స్ట్ ఆప్షన్ ఈస్ డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్. సో ఇక్కడ మీరు చూడండి, సో డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్. సో ఇక్కడ డోనట్ ఉంది, సో ఈ డోనట్ ప్లేస్లో మీరు వేరే ఇమేజ్ని తీసుకోవాలి. ఈజీగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, అబ్సల్యూట్లీ జీరో కోడింగ్. నెక్స్ట్ కమింగ్ యాక్టివిటీలో డ్రాగ్ అండ్ డ్రాప్ సో ఎలిమెంటర్కి సంబంధించిన ఏ టు జెడ్ అనేది క్లియర్గా తెలుసుకుంటాము. ద నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ టెంప్లేట్స్ అండ్ బ్లాక్స్. టెంప్లేట్స్ అండ్ బ్లాక్స్ అంటే మనకి న్యూ పేజ్ డిజైన్ కావాలి. ఐ విల్ షో యూ. సి, వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ టెంప్లేట్. నాకు ఈ టెంప్లేట్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డిజైనింగ్. సో నాకు ఈ డిజైనింగ్ టెంప్లేట్ వద్దు, నాకు వేరే టెంప్లేట్ కావాలి. మనము ఆ టెంప్లేట్ని అయితే సో జనరల్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రీ డిజైన్డ్ టెంప్లేట్స్ ఉంటాయి. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ టెంప్లేట్, వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ పేజ్, వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ సో థీమ్. సో ఏదైనా చెప్పొచ్చు రైట్. సో మనకు కావాల్సిన థీమ్స్ని మనం ఇక్కడ ఎగ్జిస్టింగ్ థీమ్స్ నుంచి, ఎగ్జిస్టింగ్ టెంప్లేట్స్ నుంచి మనము ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే ఇదంతా జీరో కోడింగ్తో అనేది జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ బ్లాక్ ఇన్ ద సెన్స్ వీ కెన్ సే సో ఈ ఎంటైర్ వెబ్సైట్లో దీన్ని మనం థీమ్ అంటాము. సో ఈ థీమ్ సెక్షన్స్లో ఎలిమెంటర్ గురించి మనం తెలుసుకునేటప్పుడు దీన్ని సెక్షన్ అని అంటే అంటాము. ఓకే, ఇక్కడ చూడండి ఈ ఇమేజ్, ఈ ఇమేజ్ని ఈ స్క్రీన్కి విజిబుల్ అయ్యేది మొత్తాన్ని ఒక సెక్షన్ అంటాము. సెకండ్, సో ఇది ఒక సెక్షన్. ఓకే, సో ఈ బ్లాక్ కలర్తో ఉంది కదా, దీన్ని ఒక సెక్షన్ అంటాము. టు ది బ్లాక్ కలర్, సో ఇది ఒక సెక్షన్ అని చెప్తాము. ఇలాంటి సెక్షన్స్ని మనం ఎలా క్రియేట్ చేస్తాము? బ్లాక్స్గా క్రియేట్ చేస్తాము. ఈ సెక్షన్ అంటే ఏంటి, బ్లాక్స్ అంటే ఏంటి అనేది మనం ఎలిమెంటర్ ప్లగిన్ యూజ్ చేసేటప్పుడు ఈజీగా తెలుస్తుంది. వీటిని ఈజీగా కూడా మనం యాడ్ చేయొచ్చు వెబ్సైట్కి సంబంధించిన దాంట్లో. యాడ్ ఆన్స్ మనకు కావాల్సిన ఫీచర్స్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఎలిమెంటర్లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ విడ్జెట్ అనేది ఉంది. సో ఈ విడ్జెట్లో మనకు కావాల్సిన ఫీచర్స్తో మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు, వెరీ ఈజీ టు ఆపరేట్.
సో థీమ్ బిల్డర్, సో ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ ద థీమ్ బిల్డర్? మనకు నచ్చిన థీమ్స్ అనేది ఉంటుంది, డిజైన్ ఎంటైర్ వర్డ్ ప్రెస్ థీమ్స్ ఇంక్లూడింగ్ ద హెడర్స్, ఫోటోస్ అండ్ ఆర్కైవ్ పేజెస్. సో డిజైనింగ్ సంబంధించిన ఎవ్రీథింగ్ అనేది మనము థీమ్ బేసిస్లో ఈ ఎలిమెంటర్తో మనం బిల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ సెవెంత్ వన్ ఈస్ గ్లోబల్ విడ్జెట్స్ అండ్ స్టైలింగ్స్. ఎలిమెంటర్కి సంబంధించింది నెంబర్ ఆఫ్ ఫీచర్స్, నెంబర్ ఆఫ్ విడ్జెట్స్ గ్లోబల్ సపోర్ట్కి, సో ఎలిమెంటర్ బేస్ మీద ఎలిమెంటర్కి సపోర్ట్ అయ్యే ఫీచర్స్ మీద క్రియేట్ చేసే సపోర్టెడ్ ఎలిమెంటర్ ప్లగిన్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ ద బెస్ట్ బెనిఫిట్. పాపప్ బిల్డర్, మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలాంటి పాపప్స్ను కూడా ఎలిమెంటర్లో అట్రాక్టివ్ అండ్ క్యాప్టివేటివ్కి సంబంధించిన పాపప్స్ని కూడా మనం బిల్డ్ చేయొచ్చు. ద ఎయిత్ ఆప్షన్ ఈస్ ద ఈకామర్స్ ఇంటిగ్రేషన్స్. ఈ కామర్స్ రిలేటెడ్కి సంబంధించిన వెబ్సైట్స్ని కూడా ఎలిమెంటర్ అనే ప్లగిన్తో మోస్ట్ రెస్పాన్సివ్గా కూడా మనము క్రియేట్ చేయొచ్చు. అనే దాని మోస్ట్ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్, ఎందుకంటే సో ఎలిమెంటర్ అనేది విజువల్గా, సో ఇట్ ఈస్ ఎ లార్జర్ అప్లికేషన్, రైట్? సో ఈ లార్జర్ ప్లగిన్కి సంబంధించిన దాంట్లో మనం యూస్ చేస్తే వెబ్సైట్ మీద ఏమైనా వెయిట్ పడుతుందా, సర్వర్ మీద ఏమైనా వెయిట్ పడుతుందా అనేది డౌట్ రావచ్చు. సో అలాంటిది ఏమీ ఉండదు. సో ఈజీ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, పేజ్ స్పీడ్ కావచ్చు, వెబ్సైట్ స్పీడ్ కావచ్చు, సో బెటర్గా ఇంప్రూవైజేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఎలిమెంటర్. ఎందుకంటే మనం నెక్స్ట్ వెబ్సైట్ బిల్డ్ చేసేది ఎలిమెంటర్ ప్లగిన్తో బిల్డ్ చేస్తున్నాము, అందుకని ఎలిమెంటర్, వాట్ ఈస్ ఎలిమెంటర్ అనేది బేసిక్ మనం తెలుసుకోలేకపోతే సో దెర్ ఈస్ నో సెన్స్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎలిమెంటర్. కమింగ్ టు ది నెక్స్ట్ సెషన్స్, వాట్ వి లెర్న్, వెబ్సైట్ లోగో చేంజ్ అండ్ మెనూ చేంజెస్ ఇన్ ద వర్డ్ప్రెస్. వెబ్సైట్ లోగో చేంజెస్ అనేది ఏ విధంగా చేస్తాము, అలాగే మెనూ చేంజెస్ అనేది ఏ విధంగా చేస్తాము అనేది వి విల్ లెర్న్ ఇన్ ది కమింగ్ సెషన్స్. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.